దేని గురించి తప్పు చేసావని నువ్వు బాధపడుతున్నావు? వాళ్ళ పేరు నీ మనసులో అనుకో. మా పాలేరుగాడికి ఎంత అందమైన కూతురుంటే దీన్ని వదిలేసి నేను సిటీకి ఎందుకు వస్తానరా, ఇక్కడే ఉంటాను. కానీ చాలా అందంగా ఉందిరా, దీన్ని ఏదో చెయ్యాలి. అవునా, లైన్లో పెట్టు. తప్పించింది, ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఇన్నాళ్ళు మీ ఉప్పు తిన్నాను కాబట్టి మీరు ఏం చేసినా భరించాను. అయ్యగారికి ఈ విషయం చెప్పలేదు. ఇంకోసారి నా జోలికి వస్తే మర్యాదగా ఉండదు. మర్యాదల గురించి నాతోనే చెప్తావే, కూలిదాన ఫోన్ లాక్కోరా. ఎంత ఘోరం జరిగిపోయింది, ఆంజనేయులు ఎలా చేసుకుంటాడు అనుకోలేదు. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరు ముందుకు రావద్దు. చూడొద్దంటే ఎలాగండి, ఆ చనిపోయిన వాళ్ళు ఇద్దరు మా ఊరోళ్ళు. ఏమండి, చనిపోయిన వాళ్ళు మీ ఊరోళ్ళు అయినా వాళ్ళని బయటికి తీసి పోస్ట్ మార్టంకు పంపించే వరకు ఎవరో చూడడానికి వీల్లేదండి. అయ్యా, మీకు దండం పెడతానయ్యా. వాళ్ళకి ఊళ్ళో ఎవరైనా ఉన్నారంటే మేమేనయ్యా, ఆ బాడీలు మాకు అప్పచెప్తే ఆ కార్యక్రమం జరుపుతావయ్యా. ఆగండి, మీరెన్ని చెప్పినా ఇది మా డ్యూటీ. అది హత్యో ఆత్మహత్యో తెలియాలి. అది తెలియాలంటే పోస్ట్ మార్టం అవ్వాలి, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వాలి. అయితే అంతవరకు మీరు మాకు సహకరించండి. అంతవరకు మీకు బాడీస్ అప్పగించడం జరగదు. ఎస్సీ గారు, వాళ్ళు ఎందుకు చచ్చిపోయారో, ఎవరు చెప్పారో అన్నీ మాకు తెలుసయ్యా. కానీ ఎస్సీ గారు, మీకు తెలియదు ఏంటంటే ఆ నిజాలు మేము బయట పెట్టలేమయ్యా. ఎందుకంటే మాయి కూలి బతుకులయ్యా. గట్టిగా మాట్లాడి నిజం బయట పెడితే రేపు వాళ్ళ స్థానంలో మేము ఉంటామయ్యా. అమ్మా మీనాక్షి, ఆంజనేయులు బాయా, ఎంత ఘోరం జరిగిపోయిందిరా, నేను కూడా మీతో పాటు ఉంటేస్తాను. అలాగే అరే చిన్నా, ఏం కంగారు పడకు, హ్యాపీగానే పని నువ్వు చేసేసుకో. సరే నాన్న, ఇక్కడ ఏం జరిగినా నేను చూసుకుంటాను. సరే నాన్న, సాయంత్రం మేము బయలుదేరుతాం. ఏం చేసి మళ్ళీ నువ్వు నేను చెప్పే వరకు ఊళ్ళోకి రావద్దు. నీ మనసులో అనుకుంటున్న పేరు మీనాక్షి. మీనాక్షి? అవును చిన్నబాబు, మీ ఫ్రెండ్ శేఖర్ చెప్పింది నిజమయ్యా. ఆ మీనాక్షే దైవయ్యి మన ఊర్లో తిరుగుతుంది. అవునరా చిన్న, ఆ మీనాక్షి ఆత్మ మన ఇద్దరితోనూ ఆటలాడుతుంది. ఆడుకుంటుందని మీరు అంటున్నారు, కానీ వినకుండా ఆడిస్తున్నారని నేనంటున్నాను. మీనాక్షి జాతకం ప్రకారం తనకి 100 ఏళ్ళు ఆయుష్ ఉంది. అసలు తను చనిపోలేదు. తను చనిపోలేదా? ఏం మాట్లాడుతున్నారు గురువు గారు? ఆ రోజు చంపి బావిలో పడేసిందే నేను, తను ఎలా తిరిగి వస్తుంది? నీకు చంపడానికి ఎంత సమయం పట్టిందో, ప్రాణాలు పోయడానికి కూడా అంతే సమయం పడుతుంది. ఏంటి, చట్టం ఇలా దారి తప్పి వచ్చింది? చట్టం వల్ల కాని పనులు మీ ద్వారా అవుతాయని మీ దగ్గరికి వచ్చాం. మీకింత వయసు ఉంది, ఎంతో అనుభవం ఉంది, చట్టం మీ చేతిలో ఉంది, మీ వల్ల అవలేని పనులు ఉంటాయా? అదీ కాకుండా విభూతి రాసుకున్న ఈ వ్యక్తి వల్ల పనులు అవుతాయని మీరు నమ్మి వచ్చారంటే చెప్పండి ఏం చేయాలో, తప్పకుండా నా వంతు సహాయం చేస్తా. ఒక ఆడపిల్లకి సాయం చెయ్యాలని, సాయం కంటే కూడా న్యాయం జరగాలని మీ దగ్గరకు వచ్చాను. తప్పకుండా నేను సహాయం చేస్తాను. అమ్మా మీనాక్షి,
నేను ఒకరోజు రాత్రి రణస్థలం ఊరు బయట గస్తీ తిరుగుతుంటే ఎవరో బావిలో దూకిన శబ్దం వినిపించి అటుగా వెళ్లి చూశాను. తీరా వెళ్లి చూస్తే బావిలో ఈ అమ్మాయి వీళ్ళ నాన్న కనిపించారు. నేను ఒక్కడనే అయినందువల్ల ఇద్దరిని కాపాడలేకపోయాను. ఈ అమ్మాయిని మాత్రం బయటికి తీసుకొచ్చాను. అమ్మాయి ఎవరు నువ్వు? లే అమ్మాయి, అమ్మాయి లే. తన్ను కాపాడాలని కళ్ళు తెరిచే వరకు నా సాయశక్తిలా ప్రయత్నం చేశాను. ఆ అర్ధరాత్రి ఎవరు సాయం తీసుకుందారనుకున్నా ఆ చుట్టుపక్కలు ఎవరూ కనిపించలేదు. కానీ నా ప్రయత్నం మాత్రం ఆపలేదు. ఆ అమ్మాయి కళ్ళు తెరిచి చూసే వరకు నా ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నాను నేను. లే అమ్మాయి, అమ్మాయి లే. అప్పుడే అటుగా వెళుతున్న సోమరాజు కనిపించాడు. హలో, ఓయ్ బాబు, ఒకసారి ఇట్రా. మీరేంటి సార్ ఈ టైంలో? అంతా చెప్తాను, నీ సాయం కావాలి రా. ఎవరికి? ఏమైంది సార్? అమ్మాయి బావిలో దూకేసింది. ఎవరు సార్ ఆ అమ్మాయి? రా చూడు, ఈ అమ్మాయి ఎవరో నీకేమైనా తెలుసా? ఎవరు? అమ్మా మీనాక్షి, నువ్వా తల్లి? ఏమైందమ్మా? ఏంటమ్మా ఈ దెబ్బలు? ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరో ఏంటి సార్? నా మేనగోళ్ళయ్యా మీనాక్షి. ఏం జరిగిందో తెలుసా? ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? నిన్న మా పంచాయతీలో అమ్మా మీనాక్షి జరిగిన గొడవకి ఇలా చేసుకుంటున్నానని అనుకోలేదయ్యా. రేపు పొద్దున పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాం సార్. ఈలోపు ఇలా జరిగిపోయింది. అమ్మా మీనాక్షి చూడమ్మా సార్, కళ్ళు తెరిచింది సార్. సార్ ప్రాణాలతో ఉంది సార్, హాస్పిటల్ తీసుకెళ్దాం. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? రండి సార్. నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే ఇది ఆత్మహత్య కాదు, హత్య అనిపిస్తుంది. దీన్ని బయట పెట్టాలంటే వీళ్ళు చనిపోయినట్టుగానే నటించాలి. ఈ అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్తాను. సీక్రెట్గా ఎవరికి తెలియకుండా నేను చూసుకుంటాను. ఉదయాన్నే ఊరి జనాన్ని అందరినీ వాళ్ళు చనిపోయారని నువ్వే బావి దగ్గర తీసుకురావాలి. మిగతాది నేను చూసుకుంటాను. జరిగింది ఏదో జరిగింది సార్, ఈ అమ్మాయిని కాపాడండి. మీరు చెప్పినట్టే చేస్తాను. చూడు, ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ఈ అమ్మాయి బ్రతుకున్న సంగతి మన ముగ్గురికే తెలియాలి, ఇంకెవ్వరికి తెలియకూడదు. అర్థమైందా? నేను చెప్పిన ప్రకారంగా సోమరాజు తండ్రి కూతురు చనిపోయారని ఊరి జనంతో పాటు ప్రెసిడెంట్ భూపతిని నమ్మించి బావి దగ్గరకు తీసుకొచ్చారు. మా పథకంలో ఆ ఊరికి చెందిన అబ్బులు గారు కూడా మాకు సహకరించారు. ప్లాన్ సక్సెస్ అనుకున్నట్టుగానే అంతా చేశాం సార్. అమ్మాయి హాస్పిటల్లో సేఫ్. మా హెడ్ కానిస్టేబుల్ చెప్పి అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్ళమన్నా. నాన్న ఎక్కడున్నాడో చెప్తాను, కానీ ముందు టాబ్లెట్ వేసుకోమ్మా. ముందు వేసుకో. నాకేమొద్దు, మా నాన్నని చూపించండి. నీకు అన్ని వివరంగా చెప్తానమ్మా, టాబ్లెట్ వేసుకో ముందు. నాకు వద్దు, మా నాన్నని చూపించండి. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నానమ్మా. నా భార్య అనారోగ్యంతో చనిపోయింది. తను చనిపోయిన 2 సంవత్సరాలకే నా కూతురు కూడా నన్ను అన్యాయం చేసి తన తల్లి మీద బెంగపెట్టుకుని తను కూడా చనిపోయింది. అప్పటి నుంచి 15 ఏళ్ళ నుంచి నాది ఒంటరి జీవితమే. ఇప్పటి వరకు ఒక్క ఆడపిల్ల కూడా నా ఇంట్లో అడుగుపెట్టింది లేదు. ఇన్నాళ్ళకి నువ్వు అడుగుపెట్టేటప్పటికి నా కూతురే తిరిగి వచ్చినంత ఆనందంగా ఉందమ్మా. ఇక నుంచి నేనే నీతో సహాయం నేను చేస్తాను, కానీ నేను చెప్పినట్టు మీరు చేయాలి. దానికి అమ్మాయి సహాయం కూడా కావాలి. తప్పకుండా ఉంటుంది. సరే గురువుగారు, మీరు చెప్పింది నేను నమ్ముతాను, కానీ ఆ మోసాన్ని బయట పెట్టేదెలా?
నాతో ఆట ఆడుకున్న వాళ్ళని బయట పెట్టేదలా? నీకు దెయ్యం పడితే తాయిత్తు కట్టగలను, అమ్మవారి కుంకమిచ్చి దెయ్యాన్ని వదిలించగలను, కానీ ఇది నా మేధస్సుకు అందదు, అది నువ్వే పరిష్కరించుకోవాలి. నీ వెనక ఆటాడుతుంది ఎవరో, ఆడిస్తుంది ఎవరో నువ్వే కనిపెట్టు. ఆ నా కొడుకులు ఎక్కడున్నా సరే, ఏ మూలనున్నా సరే బయటికి లాక్కొచ్చి ముక్క ముక్కల కింద నరికి నిజాలు రాబడతాను. రే సతీ, వాళ్ళ డీటెయిల్స్ అన్ని నాకు కావాలి. మర్యాదగా నిజం చెప్పండి, లేకపోతే మా ఎగర్ చేతులు చచ్చిపోతారు. చెప్పు. రా సత్తే, వాళ్ళని అలా బతిమాలతో ఎందుకు చెప్తారా? నేను చెప్పిస్తాను ఉండరా వీళ్ళతో. చెట్టు మీద దెయ్యం నాకేం భయం, చెట్టు మీద దెయ్యం నాకేం భయం. అబ్బా, ఏం భయపెట్టారా? ఈ రణస్థలంలో ఇంతమంది మేధావులు ఉన్నారా? ఏం ఆట ఆడుకున్నారా? కీర్తన మెరక పొలం దాకా తీసుకొచ్చాను. మీనాక్షిని ఆ బావుది రమ్మనని చెప్పండి. మీనాక్షి, నువ్వా? నువ్వు బ్రతికే ఉన్నావా? నువ్వు చనిపోయావన్నారు, ఊర్లో దయ్యమై తిరుగుతున్నావన్నారు, మరి నువ్వు ఇలా ఇక్కడున్నావేంటి? చిన్నప్పటి నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, నేను ఒకసారి అడుగుతాను చేస్తావా? నేను చెప్పినట్టు నటిస్తే చాలు. ఇంకా బతికే ఉంది? అరే ఏం ప్లాన్ చేశారు మీరు? మాట్లాడుకునేది మాది ఉంది, ఇది ఇంకా బతికే ఉంది. మాది మొత్తం ధూపం వేసి ఊరంతా చాటుతుంది. ఒరే పకీరు, ఇలా రారా? నేను రాను, ఇప్పుడే వెళ్ళి ఊరంతా చెప్తాను. వినరా, చిన్నప్పటి నుంచి ఇది మన ఫ్రెండ్ కదరా, తిని కూడా మన క్లాస్మేటే కదరా, దీనికి అన్యాయం జరిగిన సంగతి నీకు కూడా తెలుసు కదరా, మనం సాయం చేద్దాం రా. ఇది నన్ను ఎప్పుడు క్లాస్మేట్ లా చూడలే, ఫ్రెండ్ గా చూడలే, దానికి నేను సాయం చేయను. నీకు దండం పెడతాను పకీరు, నాకు సాయం చేయవా? అరే దోస్త్, ఏంది ఆ మాటలు? నేనేదో జోక్ చేసిన, దీనికి ఎందుకు అంత ఏడుస్తుంది? ఇది ఫ్రెండ్ చెప్పింది, నువ్వు ఫ్రెండ్ ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేను. వాళ్ళ ముగ్గురు వేసుకున్న పథకం ప్రకారం సోమరాజు చెల్లి కీర్తన దెయ్యం పట్టినట్టు నటించింది. తను భూపతి ఇంటికి వెళ్ళి భయపెట్టింది నాటకం, దెయ్యాన్ని వదిలించి బొమ్మలో బంధించడం నాటకం, ఊరి ప్రజల్లో భయం పుట్టించడానికి పనసకాయలు రంగు వేసి మాయ చేశారు. భూపతి ఇంటికి వచ్చిన శేఖర్ని కూడా సోమరాజు భయపెట్టి తనని ఊరు వదిలి పారిపోయేలా చేశాడు. తండ్రి ఎంత చెప్పినా వినకపోయేసరికి ప్రెసిడెంట్ కొడుకును కూడా భయపెట్టి కంగారు పడేలా చేసి నిజాలు బయట పెడదామని ఈ నాటకం ఆడారు. ఊరిలో మామూలుగా తిరిగే ఒక సాధువుని తీసుకొచ్చి అఘోరాన్ని చేసి ఊరి జనాల్లో, అలాగే తప్పు చేసిన భూపతిలో భయాన్ని పుట్టించారు. చిన్నబాగారు, దయ్యాలు చూసి దాకుంటాం మనం, వీళ్ళు దయ్యాన్ని దాచేశారు. అరే సోమరాజు, నేనేంటో నీకు తెలుసు, నేనేం చేసి ఊరు ప్రెసిడెంట్ అయ్యానో తెలుసు. అలాంటిది నన్ను నా కొడుకుని బొమ్మను చూపించి అయ్యా, మీకు ఆ రోజు పంచాయతీలో చెప్పాను మాకు న్యాయం చేయండి అని, కానీ మీరేం చేశారు? న్యాయం చేయకపోగా ఆ ఇద్దరిని చంపుతామని బాధలు పడేశాడు. మీరు చంపేశారు పడేశాం అనుకుంటే సరిపోద్దా, పైన అల్లా ఉన్నాడు, మొత్తం అందరి సంగతి తెలుస్తాడు. రే పకీరు, ఒక పెగ్గు మందు తాగినోడికి రెండో పెగ్గు ఈజీగా తాగాలనిపిస్తుందిరా, అదే వ్యసనం. అదే ఒక హత్య చేసినోడికి ఇంకో నాలుగు హత్యలు చేయడం పెద్ద లెక్క కాదురా పకీరు. చెప్పు. మీ తలలు తెగిపోతే ఊళ్ళో పెద్దగా పోయేది ఏమీ ఉండదురా, కానీ అది బ్రతుకుంటే ఊళ్ళో తలెత్తుకోలేవురా, ఇక్కడ చెప్పండి రా.
అక్క అక్క అక్కడ పక్కి ధాన్యాలు కొట్టేస్తున్నారు, రా అక్క నేను తీసుకెళ్తాను. ఏమిటి ఆలోచిస్తున్నావు? అక్కడికి వెళ్తే ఏమవుతుందనా? ఈ నాటకానికి తెరపడే రోజు వచ్చింది. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నిన్ను రక్షించిన నీ ప్రాణ స్నేహితులకు ప్రాణం మీదకు వస్తుంది. చూడు మీనాక్షి, అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. ఇప్పటి వరకు మౌనంగా ఉన్నావు, మనది కాని రోజు మౌనంగా ఉండాలి. మనదైన రోజు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ఆలోచించకు, వెళ్ళు. శంభో శంకర. ఓం నమః శివాయ. రేయ్, ఇప్పటి వరకు ఈ రణస్థలం పాడి పంటలకి ఫేమస్. మిమ్మల్ని ముక్క ముక్కల కింద నరికి నేను అవుతాను రా ఇంకా ఫేమస్. రే చిన్న, వీళ్ళను చంపితే దాన్ని పట్టుకోలేము, అది దొరికితేనే గాని వీళ్ళని ముట్టుకోలేము. మీ వెనకాలే ఉండి మీకు భయం పుట్టించాం, దెబ్బకు వెళ్ళి జాతకాలు చూపించుకున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఏమైనా చేస్తే మీ జీవితాలే లేకుండా పోతే. ఇదంతా జరుగుతుందని నాకు ముందే తెలుసు, కానీ నా దోస్తాని కోసం ఇదంతా చేసాం. మీరు ఎంత కొట్టినా చంపినా తను ఎక్కడ తెలిసిన మేము చెప్పం. ఏం చేస్తారో చేసుకోండి, మాది ప్రాణం పోయినా చెప్పం. సమాసరా పకీరు. నీతో మాట్లాడి ప్రయోజనం లేదు. అగలి నానా, ఈ నా కొడుకుల సంగతి నేను చెప్తాను. ఏం భూపతి, కాళ్ళ కింద భూమి కదిలిందా? నీకు నీ కొడుక్కి ఈ పిల్లను చూసి ప్రాణం పోయిందా? ఆగన్నానా, ఇప్పటికైనా పోయిందేం లేదు, దీన్ని ఇక్కడే చంపేస్తాను. ఆగు, నువ్వు చంపుతావని కాదు ఈ అమ్మాయిని ఇక్కడి వరకు తీసుకొచ్చింది, ఇన్నాళ్ళు దాచింది. చట్టంతో చేయలేని పని యుక్తితో చేశాం, వీళ్ళందరి సహకారంతో ఇలా క్రియేట్ చేశాం, నిన్ను బయటకు లాక్కొచ్చాం. నువ్వింకా జైలు శిక్ష అనుభవించకుండా తిరుగుతున్నావంటే దానికి కారణం ఈ అమ్మాయి. ఇన్నాళ్ళు చాలా ఎదురు చూసాం, నీలో మార్పు వస్తుంది, పశ్చాత్తాపం కనపడుతుంది అనుకున్నాం, కానీ లేదు. నువ్వు చేసింది చాలా పొరపాటు. ఇన్ని తప్పులు చేసి నువ్విక్కడ ఉండవలసిన వాడివి కాదు, జీవిత ఖైదు అనుభవించాల్సిందే కదా. అమ్మా, మా తప్పే. మీనాక్షి, నన్ను క్షమించమ్మా, క్షమించు. మేము చాలా పెద్ద తప్పు చేశాం, నీకు చాలా అన్యాయం చేశాం. నా కొడుకు మీద ప్రేమతో నేను కిరాతకుడిగా మారాను. నా కొడుకుని ఈ శిక్ష నుంచి నువ్వే కాపాడాలమ్మా, నువ్వే కాపాడగలవు. ఈ సాయం చేయమ్మా, ఈ సాయం చేయి. ఎదుగుతున్న ఆడపిల్లకి తండ్రి అవసరం ఎంత ఉందో ఆడపిల్లని కనలేని నీకెలా తెలుస్తుందయ్యా? ఆ పిల్ల ఎన్ని రోజులు తండ్రిని గుర్తు చేసుకుని బాధపడిందో మాకు తెలుసు. మీ దగ్గర ఉన్న డబ్బు చూసుకునే కదా, ఆ రోజు నన్ను మా నాన్ని పంచాయతీలో అవమానించారు, న్యాయం చేయమని అడిగితే అవమానించారు, మా నాన్ని కాల్తో తన్నారు. అదే డబ్బు చూసుకొని ఒక సాయం అడుగుతాను చేస్తారా? చెప్పండి చెప్పండి, చేస్తారా? చెడిపోయిన నా మా నాన్ని, చనిపోయిన మా నాన్న ప్రాణాన్ని తీసుకురాగలరా? చెప్పండి, అప్పుడు మీ కొడుక్కి శిక్ష పడకుండా ఆపుతాను. అమ్మా, తాళి కట్టి ఒక ఆడదాన్ని ఇంటికి తెచ్చుకున్నాను, కానీ తాళి కట్టించి ఏ ఆడపిల్లని గుమ్మం దాటించలేదు. అందుకే ఏ ఆడపిల్ల కన్నీటి విలువ నాకు తెలియదు. నీ కన్నీళ్ళు చూస్తుంటే నా మనసు కరిగిపోయింది. నేనెంతో పాపం చేశానో నాకు ఇప్పుడు తెలిసిందమ్మా. చేతులెత్తి దండం పెడతాను, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా. చూడండి భూపతి గారు, ఒక రాయికి పసుపు రాసి ఒట్టు పెడితే ఏనాటికైనా కరుణించవచ్చు, కానీ ఒక ఆడపిల్ల మనసు బండరాయిగా మారిందంటే కరగడం చాలా కష్టం. సార్, ఎస్ఐ గారు, న్యాయపరంగా మీరు ఏం చేస్తానంటే అది చేయండి సార్. సరే,
పద సూరి చెప్పేమ్మా. అలాగే సార్. నిన్ను మాత్రం వదలనే. సూపర్ సూపర్ ఎక్సలెంట్. ప్రజెంట్ ఇలాంటి స్టోరీస్ ఓటీటీ థియేటర్స్లో చూడటానికి జనం ఇష్టపడుతున్నారు. నిజంగా ఈ స్టోరీ జనానికి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక కమర్షియల్ కథలనే సినిమాగా చేస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి హర్రర్ కాన్సెప్ట్ని కూడా మీరు యాక్సెప్ట్ చేశారంటే నిజంగా గ్రేట్ సార్. ప్రతి డైరెక్టర్ కథ రాసుకుంటాడు, కానీ ఆ కథను కళ్ళకి కట్టినట్టు చూపించేవాడే సక్సెస్ అవుతాడు. అవును సార్, మీరు చెప్పిన విధానం ఆ పాత్రల మధ్యలోకి వెళ్ళి చూసినట్టుగా నాకు అనిపించింది. థ్యాంక్ యూ సార్. 6 సంవత్సరాల నుంచి కథ పట్టుకుని తిరగని ఆఫీస్ లేదు సార్. ప్రతి ఒక్కరూ సినిమాని వ్యాపారంగా చూసారే తప్ప కథని నమ్మి నన్ను నమ్మి సినిమా అవకాశం ఎవరు ఇవ్వలేదు సార్. కథని నమ్మడం కన్నా ఏదో సాధించాలి, గొప్ప సినిమా తీయాలి అని మీ కళ్ళలో కసి చూసి మీకు ఈ అవకాశం ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మేనేజర్ సార్ ఇదిగోండి సార్ చెక్ బుక్. ఒక్క నిమిషం, మీనాక్షి బ్రతికే ఉంది, ఇదంతా నాటకం అని చెప్పావు కదా. సీతారాముని చంపింది ఎవరు? అతను నా చెట్టుకి ఉరేసింది ఎవరు? డబ్బు కోసం ఎవరైనా ఇలా చేశారా ఎస్ఐ గారు చెప్పినట్టు? లేదంటే అగోరా చెప్పింది నిజమా? సార్ దేవుడు కనిపిస్తే దండం పెడతాం, కానీ దెయ్యం కనిపించకపోయినా ఆ ఊహ వస్తే భయపడతాం. మనిషికి అంతం ఉంటుంది సార్, కానీ ఆత్మలకు అంతం లేదు సార్. ఈ కథలో బ్రతికింది మీనాక్షే సార్, తన తండ్రి ఆంజనేయులు కాదు. నా బిడ్డని నన్ను ఇలా చేసిన ఏ నా కొడుకునే వదల్లా. తను ఎప్పుడైనా ఎలా అయినా తిరిగి రావచ్చు, మళ్ళీ ఈ కథ మొదలవ్వచ్చు. దీన్ని ఇక్కడ ఎవరు పెట్టారు? నేను తీసుకుంటా. ఎవరు లేరు ఈ బొమ్మ నాకే. భలే ఉందే బొమ్మ, ఇంటికి తీసుకెళ్తాం. ఎప్పుడొచ్చావే స్కూల్ నుంచి? ఇప్పుడే అమ్మా. బయటే ఉండిపోయావే? లోపలికి రా, దేవుడు ఉంటాడు. నేను రా. స్కూల్ బ్యాగ్ ఏది? ఏమో స్కూల్లోనే వదిలేసావా? ఎన్నిసార్లు చెప్పానే నేను నీ మాట వినను 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 అస్సలు వినను. అరిచావంటే తోలు తీస్తా. ఒక్క పూట అన్నం పెట్టకపోతే అప్పుడు తెలుస్తుంది నీ పని. నువ్వు నాకు అన్నం పెట్టడం మానేస్తే నీ రక్తం తాగుతాను. ఈ గొంతు మార్చి మాట్లాడే ఎవరు నేర్పారు నీకు? అయినా ఈ బొమ్మ ఎక్కడిది? ఇలాంటివన్నీ ముట్టుకోవద్దని చెప్పానా? ఛీ. రా లోపలికి. నా బొమ్మ కావాలి నాకు. ఏమైంది నీకు? ఇంతలా చేస్తావు? త్వరగా స్నానం చేసిరా. ఏంటో ఈ పిల్ల మాట వినట్లేదు. బొమ్మ బయటపడేశాను కదా, ఇక్కడికి ఎలా వచ్చింది? వావ్ సూపర్ ఎక్సలెంట్ మేనేజర్. చాలా బాగుందండి స్టోరీ. మంచి స్టోరీ, మంచి హిట్ అవుతుంది మూవీ సార్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా మనం చేస్తున్నాం, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఒక్క నిమిషం, ఈ కథ మళ్ళీ మొదలవుతుంది అన్నారు కదా, ఎలా మొదలవుతుంది, ఎవరితో?